వచ్చే నెలలో టీచర్ల బదిలీ నోటిఫికేషన్, అనుమానాలు అవసరం లేదన్న పాతూరి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై పోలీసుల నజర్, ఆదిలాబాద్ జిల్లాలో మెగా మెడికల్ క్యాంప్. ఇంద్రవెల్లి నెత్తుటి జ్ఞాపకానికి 37 ఏళ్లు, అమరుల్ని గుర్తు చేసుకున్న ఆదివాసీలు. యాదాద్రిలో ఎంపీ కవిత పూజలు, జాగృతి నేత కుటుంబానికి ఆర్థిక సాయం. వైభవంగా భద్రకాళీ బ్రహ్మోత్సవాలు, భారీగా తరలివస్తున్న భక్తులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా బండపల్లిలో పల్లెనిద్ర చేశారు స్పీకర్ మధుసూదనాచారి. కాలనీల్లో తిరుగుతూ సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. బండపల్లిలో డ్రైనేజీలు, 25 డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యమ సమయంలో 10,000 విరాళం ఇచ్చిన సరోజ అనే మహిళను పలకరించారు. ఆమెకు 5,000 ఆర్థిక సహాయం అందించారు స్పీకర్. వీలైనంత వరకు ఆ గ్రామానికి గ్రామ పంచాయతీ చేయాలనేటువంటి ప్రభుత్వ లక్ష్యం నాకు తెలుసు కాబట్టి దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి 50 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దరిమిళ పల్లె ప్రగతి నిధుల్లో భాగంగా ఇటువంటి గ్రామాలకు వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రేమ, నిన్న ఈ గ్రామంలో జరిగినటువంటి అపురూపమైనటువంటి స్వాగతం, వాళ్ళు నా మీద ప్రకటించినటువంటి విశ్వాసం, గౌరవం తప్పకుండా ఈ గ్రామాలను, ఇటువంటి గ్రామాలను మిగతా ఏ గ్రామానికి కూడా తీసుకోకుండా అభివృద్ధి చేయడం నా బాధ్యత. మే నెలలో ఉపాధ్యాయుల బదిలీలు ఉంటాయన్నారు శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి. మహబూబ్ నగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, బదిలీలపై ఉపాధ్యాయులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దన్నారు. మే మొదటి వారంలోనే ఉపాధ్యాయుల బదిలీల నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ పై ఉన్న స్టేను ఎత్తివేసేందుకు ప్రభుత్వం న్యాయవాదిని నియమించిందని చెప్పారు. మొన్న మంత్రి గారితో జరిగినటువంటి ఒక చర్చలలో దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేసినాం. ఈ 30వ తారీఖు నాడు ఈ సర్వీస్ రూల్స్ మీద కోర్టులో జర న్యాయపరమైనటువంటి ఒక చిక్కులు రావటం వల్ల కొద్దిగా ఇబ్బంది జరిగింది, స్టే రావటం జరిగింది. ఆ స్టే వెకేట్ చేసడానికి మంచి నిష్ణాతులైనటువంటి ఒక న్యాయవాదులను ఎంగేజ్ చేయమని కూడా కోరినాం. దానికి అనుగుణంగా రేపు 30వ తారీఖు నాడు స్టే వెకేట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఒకవేళ స్టే వికెట్ కాకపోతే పాత విధానం ప్రకారంగానే ఎట్లనైతే 2005 నుంచి 2014 వరకు ప్రమోషన్లు బదిలీలు వర్తింపజేసినామో అదే మాదిరిగా బదిలీలు ప్రమోషన్లు కూడా ఇచ్చటానికి నిర్ణయం చేయడం జరుగుతుంది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఎంపీ కవిత. యాదాద్రి బాలాలయానికి మొదటిసారి రావడంతో ఆలయ అధికారులు ఎంపీ కవితకు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనం చేసి స్వామివారి లడ్డూ ప్రసాదం అందించారు. యాదాద్రి కొండపై జరుగుతున్న ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఆత్మగౌరవ ప్రతీకగా ఒక ఆలయాన్ని ఒక ప్రభుత్వం నడుంగట్టుకొని అభివృద్ధి చేయడం అన్నది కేవలం మన తెలంగాణలోనే కనపడుతున్నది. ప్రధానంగా ఇప్పటికే 650 కోట్లకు పైచిలకు ఖర్చు పెట్టి ఆలయ అభివృద్ధికి పాటుపడతా ఉన్నాం. దీంతోపాటు దాదాపుగా 2,000 కోట్లతోని మంచి అద్భుతమైనటువంటి కట్టడం ఇక్కడ రావాలి. తెలంగాణ 50 మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ఇది ఒక పతాకగా నిలబడాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారు. కానీ అద్భుతమైనటువంటి కష్టం ఇది. అప్పుడెప్పుడో పురాణాల్లో చదువుకున్నాం, రాజులు కట్టించారట, మొత్తానికి ఒక్కొక్క రాక్ నుంచి కూడా కొండను తొలిచి మరి గుళ్ళు చేశారట అని అప్పుడెప్పుడు చదువుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే సింగిల్ స్టోన్ నుంచి మరి ఎన్నో పిల్లర్స్ని కూడా తీసుకొని దాంట్లోంచి కళారూపాలను గుట్టించి అన్ని చోట్ల కూడా సారూప్యత ఉండే విధంగా ప్రయత్నం చేయడం అన్నది నిజంగా కూడా చాలా అద్భుతమైనటువంటి కట్టడం. మనము మన ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా అభివృద్ధి చేసుకుంటున్నటువంటి యాదగిరి గుట్టను మనందరం కూడా కలిసి దర్శించుకొని మరి తెలంగాణ ప్రజలకు ఆశీర్వాదాన్ని వారి దగ్గర నుండి పొందాలని చెప్పి మనసు. ఖమ్మం నగరంలోని డ్రైనేజీల నీరు చేరే గొల్లపాడు ఛానల్పై నజర పెట్టారు ఎమ్మెల్యే పువ్వాడ అజయ్. తన పుట్టినరోజు సందర్భంగా 7 ఏళ్లుగా మురికి కూపంగా ఉన్న గొల్లపాడు కాలువ పూడికతీత పనులు ప్రారంభించారు. 70 కోట్లతో పనులు చేస్తున్నామని, త్వరలోనే కాలువ పూడికతీత పూర్తి చేసి స్థానిక ప్రజల ఇబ్బందులు తొలగిస్తామన్నారు ఎమ్మెల్యే.
త్రీ టౌన్ ప్రాంతానికి శాపమైన గోళ్లపాడు ఛానల్ ప్రక్షాళన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజున గోళ్లపాడు ఛానల్లో పెద్ద ఎత్తున పూడికితీత కార్యక్రమం ఒక నెల రోజుల నుంచి సాగుతూ ఉంది. ఇప్పటికీ కొన్ని వేల ట్రిప్పుల పూడికని తీయటం జరిగింది. దాదాపు 5 కిలోమీటర్ మేర ఇంకా 8 కిలోమీటర్లు పూడికితీత కార్యక్రమం ఉంది. అనేక ప్రాంతాలని కార్పొరేషన్ ఉన్న డివిజన్లని 10 డివిజన్లకి దాటుకుంటూ వెళ్తున్న ఈ గోళ్లపాడు ఛానల్ని గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల మరి ఇది ఒక పెద్ద మురిక్కూపంలాగా మరి దోమలకి మరి అపరిశుభ్ర వాతావరణానికి నిలవుగా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 70 కోట్ల రూపాయల నిధులతోనే సీఎం ఇన్సూరెన్సెస్ మరియు కేటీఆర్ గారు ఇచ్చిన నిధులతోని ఈ గోళ్లపాడు ఛానల్ ప్రక్షాళన మొదలవుతూ ఉంది. ఇప్పటికి 3.5 కిలోమీటర్ల మేర పూడికతీత కార్యక్రమం పూర్తయింది. ఈ మే నెల లోపల మిగతా ఛానల్ మొత్తం కూడా పూడికతీత కార్యక్రమం పూర్తవుతుంది. దాని తర్వాత ఇది మొత్తం కూడా కాంక్రీటింగ్ చేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి పైనుంచి వర్షపు నీళ్లు వెళ్లే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుద్ది. ఖమ్మంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. అజెండా అంశాలు, నివేదికలను జెడ్పీ చైర్పర్సన్ కవిత సభ్యులకు వివరించారు. అయితే విద్య, మంచినీటి పథకాల్ని మాత్రమే నివేదికలో చేర్చడం ఏంటని ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని సభ్యులు కోరారు. నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నా అంతా సక్రమంగా ఉందని నివేదికలో పేర్కొనటంపై అభ్యంతరం చెప్పారు. పంట నష్టమైంది. బీసీలయ్యి ఎస్సీలయ్యి ఇంతవరకు సర్వే చేయనటువంటి పరిస్థితి ఉంది. ఆ సర్వే కూడా 5 రోజులు 10 రోజుల తర్వాత పంట నష్టం జరిగింది. అసలు సర్వే చేయలేదు, ఏమీ కనపడినటువంటి పరిస్థితి ఉంది. అందుకని దీనికి సంబంధించి కూడా వ్యవసాయ శాఖ వాళ్ళని నివేదిక ప్రవేశపెట్టమాలండి. ఇంకా సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని గురించి కూడా చర్చించాలని చెప్పి నేను అధ్యక్షుల వారిని కోరుతా ఉన్నాను. ఎందుకు దాన్ని రిపోర్ట్ నివేదిక చేయగలరు? దాడలేదు, పోత్పోతలేదు, లేదు. దాడి జరిగితే కాదు, పోలీస్ కేసు పెట్టింది. దాని మీద మొత్తం జేఈసీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా స్పందించలేదు. కలెక్టర్ గారు దృష్టి తీసుకెళ్లేదు, పోలీసు వాళ్ళు కేసు పెట్టలేదు. ఏముంది, ఎఫ్ఐఆర్ రాసింది తప్ప చార్జ్షీట్ పెట్టలేదు. తిరిగి రాజీపడ్డారు. అంటే రాజీపడటంలో ఉన్న రహస్యం చెప్పాలి, ఎందుకు రాజీపడ్డారు? మీకు ఎవరు అండలేకపోయారా? ఉద్యోగస్తులు ఇంతమంది, డిపార్ట్మెంట్ ఉంటే మీరు అంతా కలిసి రాపోయారా? మీరు కాంట్రాక్టర్ దాడి చేసి సడన్ అది కూడా సబ్ కాంట్రాక్టర్, వర్చువల్ కాంట్రాక్టర్ కూడా. ఆదిలాబాద్ జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు. అక్కడి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిస్తున్నారు. భూతాయి గ్రామంలో జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు పోలీసులు. ఉచితంగా మందులు, కళ్లజోళ్లు పంపిణీ చేశారు. దాదాపు 12 గ్రామాల ప్రజలు ఇక్కడ పరీక్షలు చేయించుకున్నారు. చాలా రోజుల నుంచి వీళ్ళకి అసలు వాటర్ లేక చాలా ఇబ్బంది పెడుతున్నారు. సో పోలీస్ పర్స్యూ చేసి మనం ఒక వాటర్ ప్లాంట్ ఇక్కడ పెట్టడం జరిగింది. వీళ్ళు సెల్ఫ్ అంటే విలేజెస్ ఇది కాన్సెప్ట్ కోసము. ఇంతకుముందు ఇట్ వాజ్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా, హైలీ ఎఫెక్టెడ్ ఏరియా. అలాగే ఇక్కడ యూజీ కాడర్ సంగీతక్క అని చెప్పేసి యూజీ కాడర్ ఉంది. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ షీఈ్ యూజీ. అండ్ ఇక్కడ ఇంటి దగ్గరికి వచ్చేసి అమ్మాన కలవడము, తర్వాత ఆమె బ్రదర్స్న కలవడము, వాళ్ళతో ఇంటరాక్ట్ చేయడము, తర్వాత వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ జాయిన్ అవ్వాలని కూడా మనము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే సమస్యలు మనం ఇక్కడ లోకల్ ఆఫీసర్స్ రాయమని చెప్పేసి వీళ్ళకి చెప్పడం జరిగింది. సో లిస్ట్ అవుట్ చేసి ఏమేమి కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసర్నే మనము మన తరఫు నుంచి పర్సూ చేసి వీళ్ళకి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. దళిత, గిరిజనులు గౌరవంగా బతికేందుకు అట్రాసిటీ చట్టం ఉపయోగపడుతుందన్నారు. సుప్రీంకోర్టు ప్రధాని మోడీ కలిసి అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు మందకృష్ణ. పార్టీలందరూ సమానమనే అభిప్రాయం నుంచి దూరం చేసి కులం పేరుతో అవమానించవనే ఉంచవచ్చు అనే దానికి ఆధారం చేసి వీళ్ళు నిలదీసినా ప్రశ్నించినా వాళ్ళని చంపవచ్చు అనే ఆలోచన తీసుకొస్తే ఈ దేశంలో మనుగడ ఎక్కడుంటుంది దళితుల గిరిజనులకు? అందువల్ల ఈ తీర్పు దళిత గిరిజనుల మనుగడనే ప్రశ్నార్థకం చేసింది, రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించింది. రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించినట్టే కదా, దళిత గిరిజనుల మనుగడ కోసమే రేపు సుప్రీంకోర్టు తీర్పు నిరసిస్తూ కేంద్రం
ఈ చట్టాన్ని శాశ్వతంగా పరిరక్షించాలంటే అది 9th షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ మే 27న లక్షల మందితో కామారెడ్డి జిల్లా సరంపల్లి గ్రామ ప్రజలు కామారెడ్డి హైదరాబాద్ హైవేపై ధర్నా చేశారు. తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపొద్దని డిమాండ్ చేశారు. 1000 ఓట్లున్న గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపడం వల్ల పన్నుల భారం పడుతుందని, ఉపాధి హామీ పనులు కోల్పోతామని అన్నారు. హైవేపై ఆందోళనకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వచ్చి గ్రామస్తులకు సర్ది చెప్పి ఆందోళన విరమింపజేశారు. కామారెడ్డిలో విలీనం కాదని రాస్తారు కూడా జరిగింది. అదేవిధంగా మున్సిపాల్ పడితే ఏమి లాభము అనేది, నష్టం అనేది మాకు చాలా అనుభవము. ఎందుకంటే మన పక్కనే ఉన్న మున్సిపాలిటీ చూస్తే ఒక్కో వాడ మన గ్రామ పంచాయతీ కదా అధ్వానం ఉండేది కాబట్టి ఇంత ఎంత చేసినా కానీ గ్రామ పంచాయతీ కన్నా మంచి పనులు కావాలి కాబట్టి మాకు గరీబులు ఉన్నాము సరంపల్లి గ్రామము. అంతేకాకుండా ఎంత మున్సిపాల్ అయినా కానీ మనకు గ్రామం ఉన్నంత అధికారం ఉండదు. ఓరుగల్లు భద్రకాళి దేవస్థానంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉదయం అమ్మవారికి మకరవాహన సేవ నిర్వహించారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో భద్రకాళి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరుపుతారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రోజున శ్రీ భద్రకాళి భదేశ్వరుల కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇంద్రవెల్లి నెత్తుడి జ్ఞాపకానికి సరిగ్గా 37 ఏండ్లు. ఆనాటి ఘటన గిరిపుత్రుల గుండెల్లో ఇప్పటికీ తాజా గాయమే. భూమి కోసం, భక్తి కోసం పోరాటానికి సిద్ధపడ్డ ఆదివాసీల మీద పోలీసులు తూటాల వర్షం కురిపించారు. స్వతంత్ర భారతంలో జరిగిన జలియన్ వాలాబాగ్గా భావించే ఈ ఘటనలో పదుల సంఖ్యలో అమాయక గిరిజనులు నేలకొరిగారు. 100 మంది గాయపడ్డారు. చరిత్రలో నిలిచిపోయిన ఇంద్రవెల్లి అమరత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఆదివాసులు. భూమి, ఉపాధి, హక్కుల కోసం ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20న సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది రైతు కూలీ సంఘం. సభకు అనుమతి నిరాకరించింది అప్పటి ప్రభుత్వం. నాయకులను ఎక్కడికక్కడే అరెస్ట్ చేసింది. సభకు అనుమతి లేని విషయం తెలియని గిరిజనులు వేలాది మంది ఇంద్రవెల్లికి చేరుకున్నారు. ఒకేసారి వేలాది మంది గిరిజనులు రావటం, భారీ ర్యాలీ నిర్వహించడంతో పోలీసులు కంగుతిన్నారు. నినాదాలు హోరెత్తిస్తూ వస్తున్న గిరిజనుల్ని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పి పోలీసులు కాల్పులు మొదలుపెట్టారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పారిపోతున్న వారిని కూడా తరుముకుంటూ వెళ్లి మరీ కాల్చారు. 100 మంది చనిపోయినట్టు అనధికారిక అంచనా కాగా 13 మంది చనిపోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. అంగడి అని కూడా వచ్చింది. అంగడి చేస్తుండు అప్పుడు అక్కడ పోచమ్మ ఉన్నాడు. పోచమ్మకు పూజ చేస్తామని అక్కడ పోయినాడు. పోతామని వెళ్ళిండు. వెళ్తే నడమనే ఈ కాల్పులు జరిగింది. మా అమ్మది కాలు పోయినాయి. కాలు పోయి 7 సంవత్సరం బతికింది. చనిపోయినాయి. ఈ ఘటన తర్వాత నిరసనలు తీవ్రమయ్యాయి. రాష్ట్రమంతటా ఉద్యమాలు జరిగాయి. ప్రభుత్వం దిగివచ్చి గిరిజనాభివృద్ధికి ఐటీడీఏను ఏర్పాటు చేసింది. గిరిజనుల కోసం పథకాలు ప్రవేశపెట్టింది. కాల్పుల్లో అమరులైన గిరిజనుల కోసం రైతు కూలీ సంఘం అమరవీరుల స్మారక స్తూపాన్ని నిర్మించింది. ఈ స్తూపాన్ని 1986 మార్చి 19న గుర్తు తెలియని దుండగులు డైనమైట్లతో పేల్చివేశారు. స్తూపాన్ని ధ్వంసం చేయటాన్ని నిరసిస్తూ గిరిజనులు తిరిగి ఉద్యమించడంతో ఐటీడీఏ నిధులతో ప్రస్తుతం ఉన్న అమరవీరుల స్మారక స్తూపాన్ని నిర్మించింది. పోరాటంలో భాగస్వామ్యంగా ఇంద్రవెల్లిలో కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆదివాసి సోదరులను విచ్చలవిడిగా కాల్చి చంపడం, ప్రభుత్వ లెక్కల్లో కూడా వారు ఎంతమంది చనిపోయారు అనేది ఈ రోజు వరకు గుర్తించకపోవడం ఆదివాసుల మేము చాలా బాధాకరంగా భావిస్తున్నాం. ఎందుకంటే
ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఆదివాసుల హక్కులు ఉల్లంఘన జరుగుతుంది. ఈరోజు 1F7 చట్టం కానివ్వండి, ఇతర కులాలను ఎస్టీలో చేర్చడం అనండి కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ప్రభుత్వాలు అమలు పరచకపోవడం ఆదివాసులు వెనుకబాటుతనంగా మేము భావిస్తున్నాం. ఇంద్రవెల్లి అమరుల్ని స్మరించుకోవటానికి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఆదివాసీలు నోచుకోలేదు. ప్రతి ఏటా నిషేధాజ్ఞలు విధించి ఇంద్రవెల్లిని పోలీస్ క్యాంపుగా మార్చేవారు అప్పటి అధికారులు. 3 రోజుల ముందు నుంచే ఏజెన్సీలో పోలీసుల కూంబింగ్, కవాతులతో ఆదివాసీ గూడాలు భయంగా గడిపేవి. ప్రస్తుతం 1 ఏప్రిల్ అక్కడ ఎలాంటి ఆంక్షలు కనిపించడం లేదు. అమరులకు అందరూ నివాళులర్పించే వీలు కలిగింది. ఇక్కడ 18 మంది అంటున్నారు కానీ చాలా తప్పు. దయచేసి మేము కోరుకునేది ప్రభుత్వాన్ని ఒక్కటే, ఎందుకంటే అమరులైనటువంటి కుటుంబాలన్నీ కూడా, ఇక్కడ రక్తం సిందించినటువంటి కుటుంబాలన్నీ కూడా రోడ్డు పాలయ్యాయి. వాళ్లకు చేతులు పోయి కాళ్ళు పోయి ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు మహిళలు ఉన్నారు. కాళ్ళు చేతులు పోయినటువంటి మహిళలు, వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేక, ఎలాంటి పని చేయలేక వాళ్ళు అసలు దీనమైనటువంటి స్థితిలో గడుపుతున్నారు. ఎవరైతే అమరులయ్యారో వాళ్ళ కుటుంబాలకు ఇంటికి 6 ఎకరాల భూమి, తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకంటే తెలంగాణ కూడా పోరాటం చేసి చాదుకు సాధించుకున్నాం కాబట్టి, తెలంగాణ పోరాటం ఏంటో కేసీఆర్ ప్రభుత్వానికి తెలుసు కాబట్టి అందుకే మేము ఆదివాసులుగా కోరుతున్నాం. ఇంద్రవెల్లి అమరుల లక్ష్యం ఇంకా నెరవేరలేదంటున్నారు ఆదివాసీలు. షెడ్యూల్ 5 చట్టాల అమలు, ఇతరుల్ని ఎస్టీల్లో చేర్చడం తదితర అంశాలపై పోరాడాల్సి ఉందని అంటున్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ గౌతమ్ సైకిల్పై ఆఫీస్కు వచ్చారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు కోసం కృషి చేయాలని కోరిన కమిషనర్ గౌతమ్ ఆచరించి చూపెడుతున్నారు. ఇవాళ్ల హన్మకొండలోని క్యాంపు కార్యాలయానికి సైకిల్పై విధులకు హాజరయ్యారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ కార్యాలయం వరకు సైకిల్పై వెళ్లి ఆఫీస్లో ఆకస్మిక తనిఖీ చేశారు. You know, do scrutiny and tell me that you did sanctions. You know, the Yabe scrutiny, Rape Yabe sanctions, Red Road to Lecture Razor. What is your mark of gender? Daya sister, it depicted against your income. Get another center to put higher and put it here. ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.